అలాగే వీళ్ళు కర్నూలులో హైకోర్టు హైకోర్టు అని మాట్లాడుతున్నారు. నేను హైకోర్టుకి ఎప్పుడు వ్యతిరేకంగా, అసలు ఏ ప్రాంతానికి వ్యతిరేకం కాదు. నా శవయాత్ర తీశారనా దిష్టిబొమ్మతో, అది వాళ్ళకి అది వాళ్ళ నిరసనలో అంటే నాకు అదేమనిపిస్తుంటే, మరి హైకోర్టు గురించి అంత కోపం వచ్చినప్పుడు వాళ్ళందరికీ, నేను ఒక సపోజ్ నేను అన్న మాట నచ్చలేదు అనుకుందాం, అలాంటిది సుగాలి ప్రీతి చనిపోతే మీకు ఎందుకు కోపం రాలేదు? మీకు అరుణ్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒక హైకోర్టు కాదు క్యాపిటల్ అక్కడ ఉండాలని ఒక మాట అంటే అందరు కోపం వచ్చేసి శవయాత్ర తీశారే. మరి కర్నూలు జిల్లా బిడ్డ, స్కూల్కి వెళ్ళి తిరిగి ఇంటికి రావాల్సిన బిడ్డ అన్యాయంగా ఉరి తీసేసి మనకి బలత్కారం చేసి చంపేస్తే అది కేసు కాదు, దాని గురించి ఎవరు మాట్లాడరు, దానికి ఎవరికి కోపం రాదు దాని మీద. హైకోర్టు కోరుకుంటారు అని అనుకున్నప్పుడు నిజంగా ముందు న్యాయం జరగాల్సింది, సుగాలి ప్రీతికి న్యాయం జరగాలి. అప్పుడు నైతికంగా బలం ఉంటుంది అక్కడ హైకోర్టు కావాలని అడగడానికి. నిన్ను కూడా మాట్లాడుతూ ఉన్నాను, హైకోర్టు వచ్చేస్తే మనకు ఉద్యోగాలు వచ్చేస్తాయా, పరిశ్రమలు వచ్చేస్తాయా? ఒక రాజ నిజంగా నాకే, నేను పోయినసారి కూడా మనకి బురుజ్ దగ్గర మాట్లాడుతున్నప్పుడు నేను అడిగింది అంటే, ఇది చాలా గొప్ప నగరంగా తీర్చిదిద్దాలి దాన్ని. ఒక నగరానికి రావాలి అంటే పెట్టుబడులు రావాలి మనకి. సౌండ్ అవ్వండి. నగరానికి రావాలంటే, ఒక నగరం అభివృద్ధి కావాలంటే పెట్టుబడులు రావాలి. ఫోన్ బయట పెట్టండి. ఒక నగరం అభివృద్ధి కావాలంటే పెట్టుబడులు రావాలి. ఇప్పుడు ఇందాక అర్షద్ మాట్లాడుతుంటే ఎంత వేదన ఉంది, ఎంత కడుపు మంట ఉంది, ఎంత ఆవేదన ఉంది. ఇది రావాలంటే దేనికి ఇంత కోపం ఉంది అంటే, మనకు ఉపాధి అవకాశాలు లేవు. చదువుకుంటున్నాం కానీ చదువు తగ్గ అవకాశాలు లేకపోతే ఎక్కడ హైదరాబాద్కి వచ్చాం ఇంకో వచ్చి పోవాలి అంటే అలసట వచ్చేస్తుంది, ఉద్యోగాలు దొరకవు. రాయలసీమకి పెట్టుబడులు రావడానికి అందరూ భయపడతారు, ఎందుకంటే నేను ఒక చోటకు వచ్చి ఒక పరిశ్రమ పెట్టాలి, నాలాంటి నేనే ఉంటాను. ఉదాహరణకి నేను వచ్చి అక్కడ ఒక సినిమాను తీయాలనుకుంటాను, లేదంటే ఒక పరిశ్రమ పెట్టాలను, ఒక స్టూడియో పెట్టాలనుకుంటే అక్కడ స్థానికంగా ఉండే నాయకులు వచ్చి ఏం చేస్తే, అక్కడికి వచ్చి నాకు వాటా ఇవ్వంటే షేర్లు అడిగితే నేను ఎందుకు పెట్టాలనుకుంటాను? నేను ఇవ్వదలుచుకుంది కర్నూలులో ఉన్న యువతకి, రాయలసీమ యువతకి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తాను, నీకు ఎందుకు వాటా ఇవ్వాలని, అందుకు నేను రాను.